మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పేదలందరికీ కూడా ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జగనన్న కాలనీల పేరిట ఈ రాష్ట్రంలో దాదాపు 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బనగానపల్లి టౌన్లో 3,200 మంది లబ్ధిదారులను లిస్టు సేకరించి దాదాపు 110 ఎకరాల్లో ఈ యొక్క ఎస్ఆర్బిసి ఖాళీగా ఉన్న భూమిలో మనం ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఆర్బిసికి సంబంధించినటువంటి ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా మరి జాయింట్గా మరి సర్వే చేసి ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వచ్చేదానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా రికమెండ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి ఈ భూముల్లో ఈ యొక్క ఏదైతే మట్టి కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయో ఈ 110 ఎకరాల్లో కూడా పట్టాలు ఇచ్చేదానికి క్లియరెన్స్ కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత మనం పట్టాలు అన్నీ కూడా ఇక్కడ దాదాపు 3,200 మందికి ఆన్లైన్లో కూడా వాళ్ళ పేర్లు కూడా మరి వచ్చినట్టుగా శాంక్షన్ కూడా కావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈ యొక్క ఇంటి పట్టాలు ఇస్తే ఎక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ కారసాని రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క పట్టాలు రాకుండా పేదవాళ్ళందరికీ కూడా మంచి జరగకూడదు, పేదవాళ్ళు ఎవరు కూడా ఇంటి ఇళ్లలో కాపురాలు చేయకూడదని చెప్పి ఒక దురుద్దేశంతో ఒక కుట్రతోటి ఈరోజు కోర్టుకు వెళ్ళి దాదాపు 4 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు వేయడం, ఈ కేసులో గురించి నేను ఎన్నోసార్లు హైకోర్టుకు కూడా మరి వెళ్ళడం జరిగింది, ప్రభుత్వ దృష్టి కూడా చాలాసార్లు కూడా తీసుకుపోవడం జరిగింది, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కోర్టులో కేసు వేయడం వల్ల ఆ కోర్టు కేసుల్లో మరి ఈ యొక్క స్టే రావడం వల్ల ఇన్ని రోజులు ఆలస్యమైంది, దాదాపు 4 సంవత్సరాలుగా